నిన్న 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 అమ్మా, రుక్మిణీనా చెప్ప, నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి. నువ్వు ఈ జడేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా. పైసా లేనోడు కూడా బండికి కూర్చుంటాడమ్మా. ఏంటన్నా వాగింది? ఇది గుర్రమా? మరి గారిదా? నార్మల్ చంపేస్తారు పిచ్చివాడుంటే. ఇది నా ముద్దుల చెల్లెలు అశ్విని. నా చెప్ప, ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్ల గుర్రం అనకి ఎప్పుడో ప్రాణం పడింది. చంపేస్తాను. చూస్తావా నా చెప్ప, నువ్వు ఆ తెల్ల గుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరువుని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. ఊరుకుండా ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్దామమ్మా. ఆ తలగుర్రం ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఎడుకుండా వాడ వెంకటరమణ అగోవింద అగోవింద. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మహారాణిపేట. ఏం పాప మహారాణిపేట వెళ్ళాలా? దీనికి జట్ట ఎందుకు? నడుస్తూ పోతే గంటలు వెళ్ళిపోతావు. ఏంటి మళ్ళీ బోని బేరాలని చెడగొడుతున్నావు? నీ బోని బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా? అసలు ఈ జట్కాలో నేను తప్ప ఏ ఆడది ఎక్కడానికి వీల్లేదని చెప్పానా లేదా? జరుగు. ఎక్కిన ప్యాసింజర్ దింపేసి నువ్వు ఎక్కుతానంటావేంటి? ఆవిడ ఒక ప్యాసింజర్, నువ్వు ఒక ఎక్స్ప్రెస్. హోటల్లో పాలు పడడం టైం అయింది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ పద పద. అయ్యో, పొద్దునే భలే బేరం దొరికింది. పదా చెప్పేది వినపడుతుందా? వినపడుతుందిలే. తాత బతుకుంటదా? నీకు జడకు చురుకు కొనిపెడతానే కొనిపెడతానే అంటుండేవాడు. కొనిపెట్టకుండానే వెళ్ళిపోయాడు. నేను టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చి బతికుండగా జడకుచ్చులు కొనిపెడతానన్నాడు. కొనిపెట్టకుండానే పోయాడు. టేక్ ఇట్ ఈజీ అనుకున్నావు అంతేగా. ఏం పోతున్నావమ్మా? కాసులు అయిపోయావు రే బాబాయ్. చిన్న నీ గర్వ ఫ్రెండ్ రాయ్. అయ్యయ్యో రాదు, రోజు ఇదే కర్మనైనా. నాకు నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్ ని పడేసి నీ గుర్రం వెనకాల పడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అశ్వరి చెడిపోయింది బాబు, చెడిపోయింది. ఇదిగో కాసులు, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప ఏకటి ఇది? అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయించు. ఏంటి? నీ తమ్ముడికి ఇచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలాంటి జట్కా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు నీ గుర్రానికి వదండవు, నీకు వదండవు. నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు. అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే వెనక్కి తిరిగి ఉష్ఫ్ అటాక్. ఇదిగో మళ్ళీ పాలు పోసి త్వరగా వచ్చేసాయి. మన పేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి బ్యాంక్ ఆఫీసర్ గారు వస్తున్నారు. హలో. అలాగే. అమ్మమ్మా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా. అదిగో మా శారదమ్మ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా? నన్ను గుర్తుపట్టారా? ఏమిటిది ఆఫీసర్ గారు, మా అమ్మమ్మ మీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏమిటి బాబు? ఆవిడ మా పాలిటి దేవత. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో ఆవిడ ఇంటి ఎదురుగా ఉండే టైలర్ పాపారావు కొడుకు నేను. నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఆవిడే ఫీజు కట్టారు, నన్ను కాలేజీలో చేర్పించారు. అంటే నువ్వు రాజశేఖరని కదా? అవునమ్మా, మీ దయ వల్లే నేను ఆఫీసర్ని కాగలిగాను. మీరేంటి ఆఫీసర్ గారు, మా కాలనీలో అందరికీ ఆ తల్లే దారి చూపించేది. కావాలంటే చూసుకోండి, ఈ కాలనీలో ఏ షాప్ మీద చూసినా ఆవిడ పేరే కనిపిస్తుంది. నాదే ఉంది బాబు, నేను పెంచిన మొక్క 10 మందికి నీడనిస్తే చాలు. నువ్వే ఇక్కడికి ఆఫీసర్ గా రావడం, ఈ నీళ్ల ట్యాంక్ లోని పెంచడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆఫీసర్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? ఓపెనింగ్ చేసేయండి. అన్నా, ఈ స్లమ్ ఏరియా ఖాళీ చేయించడానికి ఉపయోగపడతారని వీళ్ళని తీసుకొచ్చాను. నమస్కారం సార్, నా పేరు బిళ్ళ ధర్మం. వాట్? బిళ్ళ ధర్మమా? అవును సార్, నేను 30 ఏళ్లుగా కలెక్టర్ ఆఫీస్ లో బిళ్ళ బంట్రోత్గా పనిచేస్తున్నాను. బిళ్ళ అనేది మా ఇంటి పేరు లాగా, ఓ పద్మశ్రీ బిరుదు లాగా నిలబడిపోయింది. మై నేమ్ ఇస్ బిళ్ళ భిక్షన్, సన్ ఆఫ్ బిళ్ళ ధర్మం. అది సరే, జస్ట్ లుక్ దేర్. నా హోటల్ ఇంకా పెద్ద చేయాలి, అందుకే నా స్లమ్ ఏరియా ఖాళీ చేయించాలి. చెప్పుకోకూడదు గాని, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించిన బిళ్ళ సార్ నాది. రేపు పొద్దున కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు, 10 లక్షలు పెట్టిలో పెట్టి పట్టుకురండి, మీ పని చిటికల్లో చేయించేస్తా.